ఆల్ రైట్, ది టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. హలో అశ్విన్ గారు, హలో, హాయ్, వినిపిస్తుందా? కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ తెలుగు డెబ్యూ అండి. సో ఐ హావ్ టూ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మీరు ఒరిజినల్ గా తమిళ ఫిలిం లానే కన్సీవ్ చేశారా, ఆర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇది తెలుగు ఫిలిం లానే అనుకుని వచ్చారా, లైక్ ఆర్ డిడ్ ఇట్ టర్న్ లైక్ తమిళ నుంచి తెలుగుగా మార్చారా? When I started writing this idea, I decided to see, I wanted a story for me to come and do a Telugu film. So when I wrote this, I thought this is the best film to do in Telugu for me to launch it. So I decided, then I wrote everything in Telugu, me and Hemant wrote it. And ee movie lo heroine garki split personality disorder annaru kada, so danni actually oka comedy device ga vaadutunnara, or you know you will also explore the medical side, like యూనో అపరిచితుడులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారు ఒక పాయింట్ లో, అది కూడా ఉంటుందా? హౌ వాస్ ద ప్రాసెస్? వి హావ్ డెల్ట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ద రూట్స్ బేసికలీ వై ఇట్ ఇస్ ఫార్మింగ్. సో దట్ ఇస్ అబౌట్ ఇట్. సో వి హావ్ నాట్ మేడ్ ఫన్. సీ ఇట్స్ అ డిసార్డర్, ఇట్స్ అ డిజీజ్. సో వి హావ్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ విత్ రెస్పాన్సిబిలిటీ. వి హావ్ హ్యాండిల్డ్ ఇట్. వి హావ్ నాట్ మేడ్ ఫన్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ అ డిసార్డర్. సో నాట్ మేడ్ ఫన్ ఆఫ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వి హావ్ డెల్ట్ ఇట్ ఇన్ అ వెరీ ఫిలాసఫికల్ వే. సో దర్శి గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. హేమమాలిని, ఎంత మంచి పేరు. సో మీ ది టైటిల్ ఏదైతే ఉందో, డార్లింగ్ వై దిస్ కొలవరి, అలా మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా మీ వైఫ్ తోటి ఎప్పుడైనా అనిపించిందా, డార్లింగ్ వై దిస్ కొలవరి అని? అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఒకటి షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు సమయభావం ఉంటుందని ఆయన చెప్పిండు. సో మళ్ళీ దాని గురించి మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటిది రియల్ లైఫ్ లో, అంటే ఈవిడ చాలా షేడ్స్ చూపించారు లైక్ ఆన్ సినిమాలో. సో మీ రియల్ లైఫ్ లో మీ వైఫ్ మీకేమన్నా చూపించిన రెండు షేడ్స్ ఏది బాగుంటుందో? అక్కడ వేరే ఇంకా చాలా వేరే షేడ్స్ ఉంటాయి బేసికల్లీ. ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి బేసిక్. ఓకే, హలో నభా గారు, వీణా అండి. హాయ్, హాయ్. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళ రియల్ లైఫ్ డార్లింగ్స్ కి థ్యాంక్స్ చెప్పారు. సో హూ ఇస్ యువర్ రియల్ లైఫ్? మై రియల్ లైఫ్ డార్లింగ్స్ ఆర్ మై పేరెంట్స్, మై ఫాదర్ అండ్ మై మదర్. ఎందుకంటే నేను ఎంత ఎనీ డిసిషన్స్ తీసుకున్నా వాళ్ళు నా బ్యాక్ సపోర్ట్గా గట్టిగా నిలబడ్డారన్నమాట. వాళ్ళకన్నా డార్లింగ్స్ ఎవరు లేరు, నా తమ్ముడు కూడా. థ్యాంక్ యూ. ఎస్, నభా గారు, ఒక హాయ్. హాయ్. ఈ ఒక ఇంజురీ అన్నారు కదా, అదే ఒక ఇన్సిడెంట్ వచ్చింది, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఆ టైంలో డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళడం జరిగిందా? ఇప్పుడు విశ్వకూర్ సేన్ కూడా చెప్పారు, ఆ టైంలో హీరోలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అవునండి, అంటే డిప్రెషన్ కాకుండా ఏ మనిషికైనా ఒక ఫిజికల్ ఇంజురీ అనే వచ్చేసరికి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోవడం చాలా కామన్ అన్నమాట. నేనేం చేశానంటే, బికాజ్ లైక్ హౌ విశ్వక్ టోల్డ్, ఐ వాజ్ ఇన్ అ పీక్ ఆఫ్ మై కరియర్, అప్పుడే ఇస్మార్ శంకర్ జరిగింది అండ్ ఐ హ్యాడ్ 3 more రిలీజెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ టైం పడినప్పుడు యునో ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా ఫిజికలీ మెంటలీ పుష్ చేశాను అన్నమాట. ఐ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్, ఐ వాంటెడ్ టు గో అండ్ వర్క్. నేను షూట్ కూడా చేశాను 10 days ఆఫ్టర్ ద ఆపరేషన్. దాట్ ఐ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ అఫెక్టెడ్ మీ. ఐ హ్యాడ్ అ రీలాప్స్, ఐ హ్యాడ్ టు గో త్రూ అనదర్ సర్జరీ. సో అప్పుడు నాకు రియలైజ్ అయింది అన్నమాట దాట్ సైకలాజికలీ నేనేం సక్సెస్ని చేస్తున్నాను, దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. ఫిజికలీ మనం మేము బేసికలీ వేఆర్ హ్యూమన్ బీయింగ్స్. వెన్ బోన్ ఈస్ బ్రోకెన్ అండ్ వెన్ యు ఆర్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యునో ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు దానికి మీరు ఎప్పుడూ అటెన్షన్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ బాడీ బికాస్ దట్స్ వేర్ యూ లివ్, దట్స్ వై యు ఆర్ హ్యూర్, దట్స్ వై యు ఆర్ లివింగ్ ఆల్సో. వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ దిస్ వరల్డ్, ట్రయింగ్ టు అచీవ్ అ నేమ్, ట్రయింగ్ టు అచీవ్ ఫేమ్ ఆర్ సక్సెస్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హెల్త్. సో అప్పుడు నేను చాలా చాలా కేర్ తీసుకుని ఆల్మోస్ట్ 6-7 months ఐ వర్క్డ్ ఆన్ మై బాడీ అండ్ మైండ్. బికాస్ నాకు సినిమాలు చాలా చేయాలని ఉండింది, కానీ అందరూ నన్ను సినిమా మీద, స్క్రీన్ మీద నా ఎనర్జీ కోసం ఇష్టపడతారన్నమాట. నేను ఫిజికలీ ఫిట్ లేదంటే యునో లైక్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కంప్లీట్ స్ట్రెంగ్త్, ఐ వోంట్ బి ఏబుల్ టు కమ్ అండ్ డూ జస్టిఫికేషన్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రైటింగ్ ఆర్ డైరెక్టర్స్ డూ అండ్ రైటర్స్ డూ. సో ఐ టుక్ టైమ్, బట్ నౌ ఐఎమ్ రియలీ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ హ్యూర్. ఐఎమ్ ఓన్లీ హ్యూర్ టు బ్రేక్ బ్యారియర్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డార్లింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. చైతన్య గారు, ప్రొడ్యూసర్. నమస్తే అండి. హలో అండి, నమస్తే. మన ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ
ప్రాజెక్టులు చేయాలన్న హరిలో పెద్ద పెద్ద అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ ప్రాసెస్లో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం మీరు చూసే ఉంటారు, డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు మీరు ప్రీవియస్లీ. హనుమాన్ అనే పెద్ద సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హనుమాన్ సక్సెస్ అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఆ రేంజ్లో అంత రీచ్ వస్తుంది, ఇంత సక్సెస్ రీచ్ అవుతాము అన్నది మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. అందరూ అంటున్నారు అసలు మీకు మీ సక్సెస్ వాల్యూ తెలియదని. నిజంగా తెలియదండి. అంటే మేమేం అచీవ్ చేసామన్నది మాకైతే ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు, క్లారిటీ కూడా లేదు. మేమేమనుకున్నామంటే మేము నమ్మింది అందరి దగ్గరికి వెళ్ళింది, అది నిజమైంది అన్నది ఒక్కటే మా ఆలోచన ఉంది. అది నిజంగా ఎంత పెద్ద సక్సెస్, మేము దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మాకు ఇంకా రాలేదు. కమింగ్ దానికోసం ఇప్పుడు మేము ఎప్పుడైతే కథని నమ్మి ఒక ఆ కథని బలంగా నమ్మి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించిన విధానం చూసి అలాంటి కథలు చేయాలని అయితే తప్పకుండా అనుకున్నామండి. అలాంటి కథల కోసం చూస్తున్నప్పుడు డార్లింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే కథ అందరికీ అన్నిసార్లు దొరకదు. ఇట్స్ గ్రేట్ దట్ వీ ఆల్సో గాట్ అనదర్ ఆపర్చునిటీ విత్ అశ్విన్. సో మాకు మళ్ళీ ఇలాంటి కథ రావడం, మళ్ళీ ఈ కథ మళ్ళీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ కథ అవడం, వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ అశ్విన్ గారు. చైతన్య గారు, మీరు సో yesterday I asked you Mad Max Marriage Entertainer ante enti ani. I got the answer through the trailer actually. It's really good. Thank I you. Really enjoyed the trailer. Congrats. Thank on it. Thank you. And sir Ashwin garu, so my observation, I'm not criticizing any movies or anything, so tamil lo melodrama koncham ekku untadi telugu tho compare chesthe. So are you going to like adi indilo unda? So full comedy entertainer and everything bond, but emanna sentiment or melodrama emanna ekku untada? Like Darling will be a full meals package, ma'am. It's a proper full meals package. It is like it's like Hyderabad biryani. You won't miss it. You will always enjoy it. అండ్ నాబా, మీరు ఇందాక డిఓపిగా చెప్పారు మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు అని. నోట్ కాదండి, బుక్ ఉంది, పెద్ద బుక్. డార్లింగ్ అని ఫస్ట్ వైదిస్ కొలేవరేని ఉండింది. స్టార్టింగ్లో వైదిస్ కొలేవరిని రాసి ఒక పెద్ద బుక్ పెట్టాను. యాక్చువల్లీ ఎప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడాలని నేను వస్తే మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఇంకా అవకాశం రాలేదు. సినిమా అయ్యాక మాట్లాడదాం. Because this is just the trailer. Sorry, I didn't let you finish your... Yeah, that's what I wanted to know about. What is the... Like, aim raskunnaru, aim work chesaru. Chala work chesamandi. Nenu eppudu office ki vellinappudu Ashwin tho ikkada pedda book. A lot of movie references. We had an acting coach, almost 20 days train chesamu. Darshito oka 1 week nenu combination chesa. Tarvata, I had to explore a lot of other things. Like we thought, it's a sensitive subject. స్ప్లిట్ పర్సనాలిటీ అనేది దాన్ని తీసుకుని కామెడీ అండ్ థ్రిల్లర్ సెటప్లో ఎట్లా పెట్టాలి అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండింది. ఎప్పుడు ఆ యునో దట్ వర్డ్ ఆర్ దట్ సిచ్యువేషన్కి యునో వీ షుడెంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్ బట్ వీ షుడ్ సే వాట్ వీఆర్ సేయింగ్ అనేది ఒక చాలా యునో వీ కెప్ట్ దాట్ ఇన్ మైండ్ అండ్ ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మర్చిపోకుండా అన్నీ రాసి 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 అందరికీ ఫోన్ చేసి 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 ఇదేంటి అదేంటి అని. అండ్ ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ అండ్ ప్రిపేరింగ్ అ లాట్ బికాస్ ఆమ్ అ థియేటర్ ఆర్టిస్ట్. సో యా, దట్స్ అబౌట్ ఇట్. హై హై హై, యువర్ మీరు చూస్తే స్మార్ట్ శంకర్ బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు స్మార్ట్ శంకర్ 2 జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఏమైనా క్యారెక్టర్ ఉందా లేదంటే చేయలేదు? అందరూ నాకు అదే అడుగుతున్నారు అన్నమాట. నేను లైవ్ చేస్తే నేను ట్విట్టర్లో పోస్ట్ పెడితే పురి సార్ అడగండి. మీరు సినిమాలు అంటే హీరోగా చేసే క్యారెక్టర్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి, కానీ క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లీడ్ క్యారెక్టర్స్కి క్యారెక్టర్ చేయడానికి ఏది డిఫికల్ట్, మీకు ఏది బాగా ఇష్టం? డిఫికల్ట్ ఏం లేదన్న, మంచి కథ దొరకడమే గొప్ప విషయము. సో దొరికితే దాంట్లో ఏదైనా సరే ఓకే. సో డిఫికల్ట్ అనేది చేసేది హీరోగా చేయడం ఏం చేయాలంటారు క్యారెక్టర్
ఎంజాయ్ ఈక్వల్లీ చేస్తాను అంటే ఇప్పుడు దాంట్లో దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఎందుకంటే ఒక మెయిన్ లీడ్ గా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతానో ఒక క్యారెక్టర్ చేయడానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది పెట్టాలి కూడా సో నాకు దాన్ని అట్లా డిఫరెన్సియేషన్ ఏం చేయను బట్ ఆ కథ ఏంటి ఆ కథకి ఎట్లా చేయాలి దీనికి ఎట్లా చేయాలి అనేది అంతే అంతే ఫైనల్ క్వశ్చన్ అండి ఆయన వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి వన్ సెకండ్ అండి ఆయన ఒక్క నిమిషం ఆయన అడుగుతున్నారు ట్రైలర్ అయితే చాలా బాగుంది అలాగే మీరు తమిళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అట్లీ గారి టీంలో పనిచేసి వచ్చారు తమిళ రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయలేదు సార్ దట్ ఐ థింక్ ద ప్రొడ్యూసర్ విల్ ఆన్సర్ బికాజ్ వీ డిడ్ అ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ ఐ థింక్ ద తెలుగు వర్షన్ విల్ రిలీజ్ అండ్ వెన్ ఐ స్పోక్ టు నిరంజన్ సార్ హీ హాస్ డిఫరెంట్ ప్లాన్స్ సార్ హీ వాంట్స్ టు టేక్ ద ఫిల్మ్ గ్లోబల్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ దర్శిబ ఇందాక మీరు మాట్లాడుతూ నా పక్కన హీరోయిన్స్ ఎవరు చేయలేదు నా అమ్మా నటేష్ గారు చేశారని అన్నారు ఆవిడ హీరోయిన్ గా చేస్తారని మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యా అండ్ ఆల్సో పాయింట్ ఏంటంటే అప్పుడు దాకా వీ హ్యాడ్ అ డిఫరెంట్ అప్రోచ్ అంటే అప్రోచ్ కాదు ఒక ఇప్పుడు ఒకసారి నభాని మీరు ఇస్మార్ట్లో చూస్తే ఒక డిఫరెంట్ ఎనర్జీ అదంతా ఉంటుంది ముందు దాట్ డౌట్స్ ఉంటాయి ఎవరికైనా అంటే చేస్తుందా లేదా అనేది బట్ ద హర్ ఎక్సైట్మెంట్ అండ్ కమిట్మెంట్ అండి టు ద క్యారెక్టర్ మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద చార్ట్స్ వేసుకొని డ్రాయింగ్ వేసుకొని అంటే ఒక మనిషి ఆరు క్యారెక్టర్లు అయిన వన్ ఫిల్మ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాఫ్ ఈజీ టాస్క్ దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడింది అండ్ షీస్ డిడ్ అంత డబ్బా కొట్టదని చెప్తుంది బట్ ఎనీవే బట్ షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ ది తన పర్ఫార్మెన్స్ గురించి సినిమా చూసి మాట్లాడడం ఎందుకు ఇందాక ఎందుకు అన్న అంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సో దట్ మాకు ఇంకా ఎక్కువ చెప్పడానికి ఉంటుంది అనేది విషయం అది మేడం ఆల్ రైట్ థ్యాంక్ యూ అండి వి థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ద క్వశ్చన్స్ సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టర్గా అంటే ఐ క్విక్లీ ఫినిష్ ఐ అండర్స్టాండ్ వేరు ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటాము తెలియకుండానే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ట్రీట్ చేయడానికి యూ గో విత్ ద స్టాక్ మన దగ్గర ఏదైతే ఉందో ఆల్రెడీ అదే ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది బట్ ఏమంటే వెన్ సంబడీ లైక్ ఆనంద్ స్వామి గారు వాక్స్ ఇన్ అండ్ యాజ్ అ యాక్టింగ్ కోచ్ అదేంటంటే ఒకసారి ఇట్ ఈస్ లైక్ రివిజన్ అనమాట బేసికలీ మనకి ఏం తెలుసు మనం ఎట్లా చేయాలి ఏంటనేది అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వెతుక్కోవడానికి ఒక కొత్త విధానాన్ని వెతుక్కోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మనోడు ఐడియా చెప్పగానే ఐ జంప్డ్ ఇన్ టు ఇట్ బికాజ్ నేర్చుకోవడం కంటే గొప్ప విషయం ఇంకేముంటా చెప్పండి యా థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఫర్ డార్లింగ్ వై దిస్ కొలవరీ ట్రైలర్ లాంచ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ జూలై 19th నా సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇవాళ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన యూవీ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్.